హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ జితేష్ వీలాగ్స్. ఈ వీడియో ముఖ్యంగా బిగినర్స్ కోసం అండి. చాలామంది ఎలాంటి మిషన్ కొనుక్కోవాలి ఇంట్లోకి అని ఆలోచిస్తూ ఉంటారు. నేనైతే ఈ ఉషా జానోమే సజెస్ట్ చేస్తానండి. చాలా ఈజీ క్యారింగ్ మిషన్, పోర్టబుల్ విత్ మోటర్ అయితే వస్తుంది కనెక్షన్, ఈజీ టు ఆపరేట్ అండి. దీనికోసం అయితే మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో పెడల్ అండి, ఇది ఎలక్ట్రికల్ కనెక్షన్ అయితే ఇది రిమూవ్ చేసుకోవచ్చు మన వర్క్ అయితే అయిపోయాక, తర్వాత యాస్టీజ్గా పెట్టేసుకోవచ్చు. మరి మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. దీనికి స్విచ్ కనెక్షన్ ఇస్తాడు, ఆన్ చేసుకున్న ఇక్కడ స్విచ్ కూడా ఆన్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ లైటింగ్ కూడా ఉంటుంది మిషన్కి, అప్పుడు అది యూజ్ చేసుకోవడానికి మనకి క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఈ మిషన్లో అదొక అడ్వాంటేజ్. ఇది ఉంది కదండి, ఈ ప్యాటర్న్స్ సైజు అవి స్టిచ్చింగ్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కిందన ఇచ్చాడు కదా, ఇలా ఇందులో ఇవన్నీ కూడా స్టిచ్చెస్ అయితే అవుతాయి. నేను ముందు ముందు వీడియోస్లో అవి కూడా మీకు అన్నీ వేసి చూపిస్తాను ఏదేదో. ఇందులో చూడండి, మన ఇవి షేప్స్ ఉన్నాయి, ఇవి 1, 0, 1, 2, 3, 4 అనేవి ఉన్నాయి కదా, అవి స్టిచ్చింగ్ యొక్క సైజెస్, షేప్స్, దగ్గర కుట్టు, దూరం కుట్టు, కొంచెం మిడిల్ కుట్టు అలా ఉంటుంది కదా, ఆ వేసుకోవడానికి అన్నమాట ఆ నెంబర్ సిస్టమ్స్. జనరల్ ఇవేమో ఏబీసీ ప్యాటర్న్స్, మనకి మామూలు సాదా కుట్టు కావాలా, జిగ్జాగ్ కుట్టు కావాలా, ఇంకా గ్యాప్ గ్యాప్లు ఇచ్చే ఓవర్ ల్యాక్ చూడండి, బ్లౌజెస్కి డ్రెస్సెస్కి వెనకాతల లోపల సైడ్ ఖర్చు బయటకు రాకుండా చేసే ఓవర్ ల్యాక్ చేస్తారు కదా, ఆ షేప్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఈవెన్గా ఇప్పుడు జనరల్గా మనం ఏలో పెట్టుకొని ఇది 3లో పెట్టుకొని మామూలు స్టిచ్చింగ్ అయితే చేస్తామండి. ఇది స్టిచ్ యొక్క సైజు, దారం మనం కుట్టుపడే సైజు ఎంత పడాలి అనేది పెట్టుకుంటాం. ఇది జనరల్గా 3 to 4 మధ్యలో పెట్టుకుంటాం అన్నమాట, 3 or 4 ఇలా పెట్టుకొని మనం స్టిచ్ అయితే చేసుకుంటూ వస్తూ ఉంటాము ఈ మిషన్లోని. ఇది బాబిన్ థ్రెడ్ అది ఎక్కించడానికి, అది పైన కిందన పాదం ఫుట్ ఉంటుంది కదండి, ఫుట్ అంటే పాదం అంటాము, అది పైకి మనం లేపడానికి ఈ బ్లాక్ కలర్ది ఉంది కదా, ఇదైతే ఉపయోగపడుతుంది. ఇది పైకి లేపుతామన్నమాట, మనం సూది దించినప్పుడు చేసినప్పుడు మనకు అస్తమాటికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ కేస్ సూది మార్చుకోవాలి, మనకి సూది ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు గట చాలా ఈజీగా ఈ మిషన్లో సూది అయితే మార్చుకోవాలండి. ఇంకేమీ అవసరం, జస్ట్ అది ఉంది కదా, అది రిమూవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది బ్లాక్ కలర్ది. ఈ పైన ఈ సైడ్న ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ థ్రెడ్ ఎక్కించుకోవడానికి. ఇక్కడ అయితే ఎప్పుడైతే మనం ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా ఇక్కడ స్విచ్ ఆన్ చేశాక ఇక్కడ లైటింగ్ అయితే వచ్చింది. మన కుట్టు ఎలా పడుతుందో కూడా మనం మన ఐస్ ద్వారా చాలా బాగా క్లియర్గా చూసుకుంటూ వేసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి మిస్టేక్స్ అంత బేగా రావు, చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఒక స్పెషల్ ఏంటంటే ఒక నైఫ్ కూడా ఇచ్చారన్నమాట. మనం స్టిచ్ చేసిన వెంటనే ప్రతిసారి కూడా థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదండి, అది సిజర్ ఉపయోగించక్కర్లేదు, జస్ట్ ఈ మిడిల్లో పెట్టగానే ఇక్కడ ఆటోమేటిక్ సిజర్ అనేది ఉంటుంది అన్నమాట, దాని ద్వారా మన థ్రెడ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మిషన్కి అదొక బెనిఫిట్ చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టాను. ఇది ఏమంటే ఇది ఈ మిషన్లో ఇంకొక స్పెషాలిటీ, ఆటోమేటిక్గా సూదిలో దారం అయితే ఎక్కించచ్చండి. ఇది కిందకి గట్టిగా లాక్కొని పెట్టుకొని సూది, అది కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలి, బిగినర్స్ కొంచెం అంత బేగా పట్టుకోలేరు. ఇది ఏంటంటే ఈ పాదం ఉంది కదా, ఈ ఫుట్ని, ఈ ఫుట్ని మార్చుకోవాలి అంటే ఈ ఎల్ షేప్లో ఉంది కదా అది ఉపయోగపడుతుంది చూడండి. ఇప్పుడు పైకి ఎత్తాము, ఇది ఉంది కదా, ఈ ఫుట్ చేంజ్ చేయాలి అంటే చాలా సింపుల్, ఏ స్క్రూ డ్రైవర్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇది ఉంది కదా, జస్ట్ ఇలా పైకి ఎత్తితే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా పెట్టుకోవాలంటే అది జస్ట్ అలాగా ఓపెన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి బాబిన్ కేసు ఉంటుంది కదండి, దానికోసం ఇది ఇలా రిమూవ్ అయితే చేసుకోవాలి. ఇది బాబిన్ కేస్ పార్ట్. ఇక్కడ థ్రెడ్ ఏమైనా స్టక్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ తక్కువ, ఇన్ కేస్ అయినా కూడా మనం ఈజీగా అన్నీ మూవబుల్గా ఉంటాయి చూడండి. ఇది బాబిన్ కేసు, ఇది ఉంటుంది కదా బాబిన్ కేసులో, బాబిన్ పెట్టుకొని ఆపోజిట్లో పెట్టుకోవాలి, పెట్టుకొని అక్కడ మనం పెట్టుకోవాలన్నమాట, ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో అలా పెట్టుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇవి ఇలా తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది మిషన్. అయితే నేను అయితే చాలా బాగా అనిపించింది నాకు, అందుకే ఈ వీడియో అయితే బిగినెస్ కోసం చేస్తున్నాను. ఈ మిషన్తో పాటు ఇవన్నీ ఇస్తాడండి, 2 threads అయితే ఇస్తాడు, అలాగే బాబిన్ కేసులు ఉన్నాయి కదా అవి కూడా ఇస్తాడు. ఇది సింగిల్ పాదం అండి, ఎక్కువగా మనం పైపింగ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది ఫాల్స్ అవి వేయడానికి, జిగ్జాగ్ అది శారీ జిగ్జాగు చెప్పాను కదా అవన్నీ చేసుకోవడానికి, ఆ షేప్స్ వేయడానికి,
ఆ థ్రెడ్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఇవి పెట్టుకొని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ముందు ముందు చూపిస్తాను. ఇది కాజా పట్టీ ఉంటుంది కదండి, ఆ కాజా పట్టీ ఎంత పెద్ద సైజులో కావాలన్నా దీన్ని ఉపయోగించి చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా అన్నీ కూడా చాలా ఈజీగా అవుతాయి, చాలా అంత పెద్ద కష్టమైతే పడక్కర్లేదు. మనం రఫ్ కూడా చేయాలి అనుకుంటాం కదా, మామూలు మిషన్లో గట్టి కుట్టు అంటామన్నమాట చివరిలో, అది జస్ట్ ఇలా ఇది బ్యాక్ ప్రెస్ ఇలా చేస్తే చాలండి, యూటర్న్ ఇలా చేసి అది ఆటోమేటిక్గా నీడిల్ అనేది బ్యాక్కి వెళ్తుంది. మనం ఏమీ మామూలు మిషన్లో చేసేటట్లు చేయాల్సిన లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఒకసారి మీరు ఇది యూజ్ చేయడం మొదలు పెడితే అన్నీ మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఇవేవి అడ్డంగా ఉన్నాయన్న ఇది కూడా ఉండదు, ఇవి లోపలికి పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ అయిపోయాక థ్రెడ్ తీసాక లోపల పెట్టేసుకోవచ్చు. ఇది జస్ట్ ఈజీగా తీసుకెళ్ళడానికి అన్నమాట. మామూలు మిషన్తో కంపేర్ చేస్తే చాలా వెయిట్లెస్ కూడా ఉంటుంది, అంత వెయిట్ ఏమి ఉండదు. ఇంకా ఈ చెప్పాలంటే ఎవరైనా మిషన్ ఇంట్లోకనే కావాలి అనుకున్నా, ఇంట్లోకనే కాదు స్టిచ్చింగ్ చేయడానికి మంచి బెస్ట్ మిషన్ కావాలంటే నేనైతే ఈ ఉషా మిషన్ని సజెస్ట్ చేస్తానండి, చాలా చాలా బాగుంది. ఈ సామాన్లన్నీ కూడా ఈ పాదాలు అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా జస్ట్ ఇలా చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. నేను కొని 2-3 ఇయర్స్ అయింది, నాకు ఎప్పుడూ కూడా కంప్లైంట్ రాలేదు, చాలా స్మూత్గా అయితే స్టిచ్ కూడా పడుతుంది.